హలో ఎవ్రి వాన్ అందరికీ నమస్తే నేను మిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ మిస్ సింధు ఇవాంటి వీడియోలో పరమాణం ఎప్పుడు ప్రిపేర్ చేసినా పాలు విరగకుండా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో కుదరాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు రైస్ పావు కప్పు పెసరపప్పు పావు కప్పు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుని వాటర్ పోసి రెండుసార్లు శుభ్రంగా కడగండి తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ రెండు కప్పుల పాలు యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకుని మీడియం హై హీట్లో ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే నైవేద్యం ప్ర ప్రసాదం రెసిపీస్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి ఆ రెసిపీస్లో నుంచి కొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ పైన ఐ కార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను వీలైతే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనం రైస్ పెసరపప్పు శనగపప్పు అంతా కలిపి ఒకటిన్నర కప్పులు తీసుకున్నాం కాబట్టి అంతే ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం అనేది తీసుకోవాలి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర కప్పులు సన్నగా తరిగిన బెల్లం యాడ్ చేసుకుని అరకప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని బెల్లంని వాటర్లో ఫస్ట్ కంప్లీట్గా కరగనిచ్చి లాంటివి ఏమైనా ఉన్నాయి అనిపిస్తే టీ స్టైనర్ హెల్త్తో ఫిల్టర్ చేసుకుని ఈ బెల్లం వాటర్ అనేది కొంచెం చిక్కగా అయ్యి డార్క్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం బాయిలింగ్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లారిపోవాలి ఈ బెల్లం పాకం అనేది అప్పుడు మాత్రమే మనం ఈ పారమానంలోకి యాడ్ చేయాలి సో వీడియో క్లిప్ చూపిస్తున్నట్టు ఇలా ముదురు గోధుమ రంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారినివ్వాలి ఈ లోప మనకి రైస్ పెసరపప్పు మిశ్రమం కుక్ అయిపోయి ఉంటుంది ప్రెషర్ కంప్లీట్గా రిలీజ్ అయిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి గెరిట బ్యాక్ సైడ్ హెల్ప్తో కొంచెం కోర్స్గా కావాలి అనుకుంటే తక్కువగా మ్యాషింగ్ చేసుకోండి బాగా స్మూత్ ఫైన్గా కావాలి అంటే ఎక్కువగా మ్యాషింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు తిరిగి మరొకసారి స్టవ్ అనేది ఆన్ చేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియంలో ఉంచుకుని మూడు కప్పుల పాలు అనేవి యాడ్ చేసుకోండి మనం కలి మెదిపుంచుకున్న ఈ బియ్యం మిశ్రమం ఈ పాలు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చే వరకు మనం లోటు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవుతున్నప్పుడే ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ప్యారలల్గా స్టవ్ మీద మరొక చిన్న తట్కా ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని రెండు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో మనకి ఈ మిశ్రమం అంతా కూడా పాలు రైస్ అంతా కూడా బాగా చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీద ఉన్నప్పుడే కుక్ చేసేస్తే టైం గడిచే కొద్దీ అవి మరింత చిక్కపడిపోతుంది సో అందుకని కొంచెం సెమితిక్ కన్సిస్టెన్సీలో ఉండే వరకు కుక్ చేసుకోవాలి మనకి ఈ మిశ్రమం కొంచెం ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడిపోయింది అనుకున్నప్పుడు ఫ్లేమ్ కంప్లీట్గా లోలోకి అడ్జస్ట్ చేసుకుని చల్లారు పెట్టుకున్న బెల్లం పాకం ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు లో హీట్లోనే కుక్ చేసుకుని ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసే ముందు చిటికడంత పచ్చకర్పూరం నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఆ నేతితో పాటు యాడ్ చేసేసి బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకోవటమే సో నేను చూపించిన ఈ పరమాన్నం రెసిపీ ఇలాగే యాజ్ ఇట్ ఈస్ ప్రిపేర్ చేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు సో రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ రిల్టర్స్కి ఫార్వర్డ్ చేసి ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్